సో చూడండి ప్రాబ్లం నెంబర్ 14 5 6 7 8 9 నుండి రెండు అంకెల సంఖ్యలు ఎన్ని రాయవచ్చు రెండు అంకెల సంఖ్యలు ఓకే అయితే ఇక్కడ ఘటనలు పునరావృతం అవుతున్నాయా కావడం లేదా వాడు చెప్పలేదు నేను కాబట్టి మీకు రెండు చేసి చూపిస్తా ఓకే ఘటనలు పునరావృతం కానప్పుడు ఇదే లెక్కకి ఘటనలు పునరావృతం అయినప్పుడు ఓకే సో చూడండి షార్ట్ కట్ లో చెప్తాను ఫార్ములా ప్రకారం కూడా చెప్తాను మీకు రెండు అర్థం అవ్వడానికి సో ఇప్పుడు మనకి 1 2 3 4 5 5 అంకెలు ఉన్నాయి ఇక్కడ కానీ దాంట్లో నుంచి మనం రాయాల్సిన అంకెలు ఎన్ని రెండు అంకెల సంఖ్యలు అంటే మనం రాయాల్సినవి రెండు అంకెలే ఏవైనా 2 2 నంబర్స్ తోటి ఎన్ని అంకెలు రాయొచ్చు అన్నాడు ఓకే ఇక్కడ ఏమన్నాను నేను ఘటనలు పునరావృతం కానప్పుడు అంటే ఒకసారి వస్తే రెండోసారి రాకూడదు ఓకే రైట్ సో ఇప్పుడు ఈ మొదటి గడి నింపడానికి మనకి ఎన్ని అవకాశాలు ఉన్నాయి అంటే ఈ మొదటి గడిలో మీరు 5 రాయొచ్చు 6 రాయొచ్చు 7 రాయొచ్చు 8 రాయొచ్చు 9 రాయొచ్చు అంటే మనకి ఇక్కడ ఉన్నటువంటి మొత్తము 5 అవకాశాలు ఉన్నాయి ఇక్కడ రాయడానికి 5 రైట్ ఇంటూ మరి ఇక్కడ రెండవ గడిలో నింపడానికి ఎన్ని అవకాశాలు ఉన్నాయి ఏమన్నాడు ఘటనలు పునరావృతం కానప్పుడు అన్నాడు అంటే ఇక్కడ ఆల్రెడీ 5 రాసేసాం ఇంక ఇక్కడ 5 రాయడానికి వీలు లేదు 5 రాయడానికి వీలు లేదు ఇంకా కాబట్టి మనకి ఎన్ని అవకాశాలు ఉన్నాయి ఇంకా 1 2 3 4 కేవలం 4 అవకాశాలు మాత్రమే ఉన్నాయి సో 5 4 20 అంటే 20 రకాల అంకెలు మనం రాయొచ్చు అదే దీన్ని సింపుల్గా మీకు ఇట్లా రెండు అక్షరాలు అని చెప్పి సింపుల్గా చెప్పేశా అదే దీన్ని మనం ఫార్ములాలో రాస్తే ఏమని రాయాలి 5 అక్షరాల నుండి 5 అక్షరాల నుండి 2 అక్షరాల పదాలు ఎన్ని విధాలుగా రాయొచ్చు అంటే ఎన్పిఆర్ అంటే 5P2గా రాయవచ్చు ఎన్ని విధాలుగా రాయొచ్చు ఎన్పిఆర్గా రాయవచ్చు ఎన్పిఆర్ అంటే ఎన్ అంటే మొత్తం ఆర్ అంటే మనకు కావాల్సినవి మొత్తం 5 అంకెలు దాని నుంచి ఎన్ని అంకెలు కావాలి 2 అంకెలు 5P2 ఎన్పిఆర్ ఇస్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి ఎన్ ఫ్యాక్టోరియల్ బై ఎన్ మైనస్ ఆర్ ఫ్యాక్టోరియల్ ఇది మనకి ఫార్ములా సో దాని ప్రకారంగా ఎన్పి 5P2 ఇస్ ఈక్వల్ టు 5 ఫ్యాక్టోరియల్ బై 5 మైనస్ 2 ఫ్యాక్టోరియల్ సో 5 ఫ్యాక్టోరియల్ అంటే 5 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1 సో 5 మైనస్ 2 అంటే 3 ఫ్యాక్టోరియల్ అంటే 3 నుంచి చివరి దాకా కారణం కాదు 3 ఇంటూ 2 ఇంటూ 1 ఇది క్యాన్సిల్ 5 4 20 ఇదేమో మీకు అర్థం కావడానికి నేను సింపుల్గా చెప్పేశా ఏంటి రెండు అక్షరాల పదాలు కావాలి రెండు అక్షరాలు తీసుకున్నాం దాంట్లో ఎంత తీసుకున్నాం అదే ఫార్ములా ప్రకారం చేయాలంటే ఇలా చేయాలి రైట్ సో ఇక్కడ తీసుకోండి ఇక్కడ తీసుకుంటే ఘటనలు పునరావృతం అయినప్పుడు అన్నాడు అంటే ఎన్నిసార్లు అయినా రాయొచ్చు మనకు అక్షరాలు ఎన్ని 2 మనకు అక్షరాలు ఎన్ని 2 అక్షరాలు సో మొదటిది రాయడానికి ఎన్ని అవకాశాలు ఉన్నాయి 5 అవకాశాలు ఉన్నాయి ఇంటూ అంటే అంతే కదా మొదటి దాంట్లో మీరు 5 రాయొచ్చు 6 రాయొచ్చు 7 రాయొచ్చు 8 రాయొచ్చు 9 రాయొచ్చు అంటే మొత్తం మనకు 5 అవకాశాలు ఉన్నాయి ఇంటూ రెండవ దాంట్లో ఎన్ని అవకాశాలు ఉన్నాయి మళ్ళా సేమ్ రెండవ దాంట్లో కూడా 5 అవకాశాలు ఉంటాయి ఘటనలు పునరావృతం అయినప్పుడు ప్రతి దానికి కూడా సమాన అవకాశాలు ఉంటాయి అంటే దట్ ఇస్ ఈక్వల్ టు 25 అదే ఫార్ములా ద్వారా అనుకోండి మనం ఎన్ని ఎలా రాస్తాము 5 అక్షరాల నుండి 2 అక్షరాలు ఎన్ని విధాలుగా రాయవచ్చు అంటే n టు ది పవర్ r అంటే 5² రాయవచ్చు అంతే కదా ఫార్ములా n టు ది పవర్ r పునరావృతం అయినప్పుడు n అంటే మొత్తము r అంటే మనకి ఎన్ని కావాలో అవి సో n అంటే 5 r అంటే 2 5² దెన్ 5² ఇస్ ఈక్వల్ టు 25 ఇదేమో సింపుల్గా నేను చెప్పింది ఇదేమో ఫార్ములా ప్రకారం